మీటర్ కదా నేను ఇవ్వడం ఏంటి? మీటర్ అంటే డబ్బులు మీటర్ అండి, 50 రూపాయలు ఇచ్చాలండి. ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారండి మా బావనని చెప్తున్నాకు. బావా హలో బావ నువ్వేనా? నేనేనా చెప్పు. ఇప్పుడు నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎక్కి వైజాగ్ తీసుకెళ్ళమన్నాను. వీడేమో వాళ్ళతేరు వచ్చేనా 50 రూపాయలు ఉన్నాడు ఆటోడు. ఎంతమంటావు? ఎంత కొంత? సరేగాని అక్కడ డివిఆర్ కాలేజ్ లో మన అమ్మాయి చదువుతుంది, అదే కాలేజ్ లో మన కాబోయే అల్లుడు కూడా చదువుతున్నాడు. ఒకసారి చూసి పలకరించరా. అలాగే మరి ఎన్ని తిరిగిరావడానికి డబ్బులు బావా? ఇస్తానులేవా? నువ్వు ఇస్తానంటే నాకెట్లే, తెలుసుకొచ్చేస్తాను. ఇదిగో అబ్బాయి. అబ్బాయా? లేకపోతే అమ్మాయా? లెక్చర్ పట్టుకుని అబ్బాయి అన్నట్టు నేను చాలా యంగా అంటున్నాను అనమాట. యంగో బొంగో మా బావగారి కూతురు కనపడిందా? మీ బావగారి కూతురు అంటే ఎలా తెలుస్తుంది? ఆ బావకో పేరుంటది, ఆ బావ కూతురుకో పేరుంటది, ఆ అమ్మాయికి కాలేజీలో మంచి పేరు చెడ్డ పేరు ఏదో పేరుంటది, ఏమి లేకపోతే ఏదో ముద్దు పేరుంటది. పాప అని పిలుచుకుంటామయ్యా. ఎర్రగా ఉంటది. ఎర్రగా ఉంటదంట. ఎర్రగా ఉండి లావుగా ఉండొచ్చు, ఎర్రగా ఉండి సన్నగా ఉండొచ్చు, ఎర్రగా ఉండి పొట్టిగా ఉండొచ్చు, ఎర్రగా ఉండి కొన్ని చోట్ల లావుగా ఉండి కొన్ని చోట్ల పొట్టిగా ఉండి కొన్ని చోట్ల సన్నగా ఉండొచ్చు. సరిగా చెప్పి హేళ తెచ్చుదా. కాలరే తక్కువ అనుకున్నాను, బుర్ర కూడా తక్కువే. మనుషుల్ని గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా? అదిగో మా పాప. పాప నాకు అన్ని ఎక్కువగా ఉంటాడు, తక్కువ ఉంటాడంటే ఎలా బతుకుతాడు? ఏంట కాదు అత్తాయని, లేకపోతే ఏంటి? అడుగున్నారు తక్కువ, నా 6 అడుగులు మనుషులు నన్ను పట్టుకుని మామయ్యో అని ఆశ్చర్యపోతావా? అది కాదు మావయ్య. నీ మామయ్యనే కదమ్మా. అది కాదు, నువ్వు కాలేజ్కి వచ్చావేంట అని. స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల్లా కనపడుతున్నాను నేను నీకు. నీకు కాబోయే ముగ్గుని చుట్టకు చిన్నమ్మో. మావయ్య అంటున్నాడు, కబుర్లు అంటున్నాడు, మ్యాటర్ బయటపడిద్దామరా. అసలే నా ఎడంక అదురుతుందిరా, నాకు అందరు గోం కూడా అదురుతుందిరా. కాబోయే ముగ్గుడు, కాబోయే ముగ్గుడు కాకు అడుగు అతనే. ఏ అబ్బాయి రాబోయేలాగా రైట్ ఎక్కడికి రా, ఇలా రా. పేరే నేను చెప్తా. నిన్ను అడగలేదు, అతను అడిగావు. ఏం చదువుతున్నావు? అది కూడా నేను చెప్తా. నువ్వు చెప్ప, అతను చెప్తాడు. ఎలా ఉన్నాడు మావయ్య? 7 అడుగులకు 1 అడుగు తక్కువ ఉన్నాడు. మా బావ ఏదో లావుపాటు చూస్తాడనుకుంటే ఇంత సన్నట్టు చూసాడేంటి? అయినా బాగున్నాడు. ఐఎమ్ బాలు, థ్యాంక్స్. ఐఎమ్ సీను, థ్యాంక్స్. ఐఎమ్ ఉదిత్ నారాయణ. అవసరమా మావయ్య? నీ పేరు ఉడతల నారాయణ? ఉడతల పడుతుంటారా? నోర్మాయ్, మా ఇంటి పేరు ఉడతల. ఊర్లో ఉంటే ఉడతల నారాయణ, పట్టణం వస్తే ఉదిత్ నారాయణ. సినిమాలకు వెళ్తే ఎంఎస్ నారాయణ, దాన్నే ఎక్కువ అంటారు. వేడిగా ఉన్నారు, కొంచెం మజ్జిగ ఉండరా? మజ్జిగ నాకు అలవాట్లేదు. కాఫీ టీలు గానీ? కాఫీ టీలు అలవాట్లేదు. కూల్ డ్రింక్? కూల్ డ్రింక్ అలవాట్లేదు. ఆ విస్కీలో అయితే సోడా కలిపి ఇవ్వండి. సోడా నాకు అలవాట్లేదు. అంటే డైరెక్ట్ విస్కీ? బాగా అర్థం చేసుకున్నావు. అయ్యో మాయా, ఇక్కడ మనిషి ఆగకూడదు. ఓకే ఓకే, ఐ విల్ మీట్ యు. అమ్మాయి మా భావన కాస్త లైన్ లో పెట్టు. నేను కుర్రాలనే లైన్ లో పెడతాను, ముసలాన్ని కాదు. లైన్ అంటే ఆ లైన్ కాదు, ఫోన్ లో లైన్ లో పెట్టమని అర్థం. అది ఇప్పుడు అంత అవసరమా? అది నీకు అనవసరం. నువ్వు కలుపు. హలో నాన్న. బావా నీ అల్లుడు అదిరిపోయేలా ఉన్నాడా? అల్లుడు అమ్మాయి పక్క పక్కన ఉంటుండే, మోడర్న్ డ్రెస్ లో ఉన్న సీతారాంలో ఉన్నారు. మరి మన సెలక్షన్ అంటే ఏంటనుకున్నావు? త్వరలో నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేస్తున్నాను. రే నువ్వెటు అక్కడే ఉన్నావు కాబట్టి అల్లుడు గారిని తీసుకెళ్లి ఉంగరం చేయను, అలాగే బట్టలు కూడా కొనిపెట్టు. మరి డబ్బులు వచ్చాక ఇస్తాను, లేదా తాగుబోతేటవా? అలాగే బావా, కొబ్బరి బొండాలు కూడా మీసిన డబ్బులున్నాయి. నీ అల్లుడికి ఏం కావాలో అన్ని కొని పెడతాను. నా 2 పెళ్ళానికి ఒకసారి కలపు. అమ్మాయి అల్లుడు గారు అర్జెంట్ గా షాపింగ్ తీసుకెళ్ళాలి. ఎందుకు? అల్లుడు గారికి నచ్చిన డ్రెస్, మెడలో గొలుసు, వేలికి ఉంగరం కొనమని మీ నాన్నగారు ఆర్డర్ వేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఆయన ఏమైనా ఐస్ క్రీమ్ చాక్లెట్ కొని పెడతానడా? గోల్డ్ గోల్డ్ కొని పెడతాడు. కాబోయే అల్లుడు కదా, వద్దన కూడదు. వద్దంటే వీళ్ళ నాన్నగారు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయన ఎందుకండి అనవసరంగా ఈ విషయాలన్నీ? వీడికి ఎందుకు? ఆయన వస్తే పెద్ద విషయం అయిపోద్ది. ఆలస్యం ఎందుకు? బయలుదేరం. ఆగు, మీరందరూ ఎవరు, ఎక్కడికి? మేమంతా బాలు ఫ్రెండ్స్. పదండి అంకుల్. అంకుల్ పెంకుల్ వద్దు, మావయ్య గారు అని పిలు. మావయ్య గారు తమరి కూతుళ్ళు ఉన్నారా? అంటే బాబాయ్ అని పిలవమనేవాణి. రా 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 రా. మావయ్య నా బైక్ ఎక్కు. మావయ్య ఎందుకో చెప్పు. ఏంటో చెప్పు. హ్యాపీగా మందు తాగొచ్చు. అయితే సరే. ఆగు. ఏంటి? పెళ్లి కాకుండా అతను బైక్ ఎక్కడానికి వీల్లేదు. తప్పు లేదు మావయ్య, వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదు, అయినా ఒకే బైక్ ఎక్కలేదా? సరే నువ్వు కూడా నన్ను గట్టి పట్టుకో మావయ్య. నువ్వు కూడా గట్టిగా పట్టుకో, అంత గట్టిగా పట్టుకోకు. అబ్బా ఇవన్నీ కామను, నన్ను పట్టుకొని కావాలంటే. అయితే పట్టుకో. పల్లెటూరులో ఉడతా, పట్టణంలో ఉదే అడుగున్నాడు తక్కువ, 6 అడుగులు మనుషులు. నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు. మరి ఎలా ఉంటదండి? ఎలా ఉండదు తల్లిగా, మామూలుగా మాత్రం ఉండదు. అమ్మాయి నువ్వు అల్లుడు గారు పై తీసుకెళ్లి గురుసు ఉంగరం కొనిపిస్తాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. మీరు ఇలా రండి, కూతురులేని మామయ్య గారు. చెప్పరా అమ్మాయి లేని అల్లుడు? రండి చెప్తా. చెప్పరా మావయ్య, ఇది బంగారం చెప్ప తాకూడదు. బాబు మా అందరు గొలుసులు ఉంగరాలు చూపించమ్మా. మీ అందరికి ఎందుకు? మా వాడు ఏం కొన్నా అందరికి కొంటాడు. అండర్వేర్ తో సహా నేను కొన్నాను. నేను మీ వాడిని కాదు. అయితే మామూలుగా ఉండదు. ఏ ఎలా ఉంటదండి? చెప్తే మీరు ఫీల్ అవుతారు. చెప్పొద్దు, సెల్ ఫోన్ అలాగి. హలో ఇదిగా
మన అల్లుడు గారికి ఇక్కడ తొట్టిగంగ ఒకటి ఉంది వాళ్ళందరికి బంగారం కొనబోతే మామూలుగా ఉండదంట ఎలా ఉంటుందో తల్లి గారు మామూలుగా ఉండదని చెప్పారు మరి వాళ్ళకి ఏం కావాలో అన్ని కొనిపెట్టరా బాబు బావా మరి డబ్బులు ఇక్కడికి వచ్చాక ఇస్తానని చెప్పానా అలా అయితే కొనతానులే ఇదిగో పట్టుకోవా ఇదిగా సన్నటి కొలుసులు ఇవ్వయాను అబ్బా సన్నటి తరగని మీరు పెగ్గేయండి మాయాంటవా నీకు ఉంగరం కంటే ముక్కు పడక బెటర్ అవునా నీకు మాత్రం బెటర్ ఆత పెట్టు ఏంటి ఏంటి బాగా సన్న గొలుసులు ఇస్తాడు వీడు వాన పావంలాగా పిల్లి పిత్తరి గొలుసులు ఇస్తావండి కొండ చెలవలాగా చాలా లావుగా ఉండాలి శివుడు మెల్లలో పావులాగా కసకస ఆడిపోవాలి లేకపోతే మామూలుగా ఉండదు నీకు ఎలా ఉంటుందండి ఎలా ఉంటుందో చిన్నప్పటి నుంచి తల్లి నాకు తెలవంది అడుగుతాడండి రీడా మీరు లావు గొలుసులు తీసుకుంటారా బాలు మీరు అటెండ్ సూట్ సెలెక్ట్ చేసుకోండి మామయ్య మేము చూసుకుంటాం ఆ మామయ్య కమ్ 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 విత్ మీ యా స్వప్న ఇచ్చుడు నీ ఫేస్ కి కోట ఇది చాలు ఏ కోతి నీకి మంచి బాగా ఎక్కువైతుంది బాబు మంచి టీ షర్ట్ చూపించు రాంగ్ టీ షర్ట్ అలాగేనండి రాంగ్ టీ లేదు 1/2 లేదు టీ షర్ట్ అంటే తొడుక్కునే చొక్కా ఏదో తొక్క బాబు మంచి పూల పూల టీ షర్ట్ చూపించు కావాలి మావయ్య బాలు లాంటి వాడికి చేతిలో పువ్వు ఉంటే బాగుంటది మాలాంటి వాళ్ళకి షర్ట్ మీద పువ్వు ఉంటే బాగుంటది మరి నాకు నీకు చెవులో పువ్వు ఉంటే బాగుంటది మావయ్య అబ్బా నీకు అర్థం కాదు ఒకటి పీక మావయ్య చెప్తా అబ్బా పీక మంది అన్న కదా మందు ఇది వేస్ట్ బాలేదు కదా నువ్వు నేను సెలెక్ట్ చేస్తాను అచ్చో నీ ఫేస్ లా ఉంది దిస్ ఇస్ మై సెలెక్షన్ బాగుంది కదా పర్లేదు నీ టేస్ట్ ట్రై చేయి నువ్వు కూడా మరా అండర్వేర్ లేదు పర్లేదా తల పోల షర్ట్ ఇచ్చే కొంచెం చీప్ అండ్ బెస్ట్ బాగా కాస్ట్లీ డబ్బు నాది కాదు మా బావది